యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. సో ఏదైతే జానీ మాస్టర్ మీద ఏదైతే ఇష్యూ నడుస్తుందో, ఏదైతే జానీ మాస్టర్ మీద నాసింగ్ పోలీస్ స్టేషన్లో అయితే కేసు ఫైల్ అయిందో, దాని గురించి పూర్తి వివరాలతో మన ముందు చెప్పడానికి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే విజ్ఞాన్ గారు. ఏదైతే జానీ మాస్టర్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఏదైతే నాసింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ అయిందో, అది ఒక అమ్మాయి జానీ మాస్టర్ని సెక్సువల్గా అబ్యూస్ చేస్తా, హెరాస్మెంట్ చేస్తున్నాడని, ఆ అమ్మాయి మైనర్ నుంచి ఆ అమ్మాయి వెంటబడతానన్నట్టుగా చాలామంది చాలా రకాలుగా అంటారు. సో మీ దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో? ఫస్ట్ షేక్ జానీ పాషా, ఇతని మాస్టర్ అనొద్దు, ఓకే, షేక్ జానీ పాషా అంతే. షేక్ జానీ పాషా అంటే నాకు బిగ్ బాస్ మళ్ళీ శేఖర్ పాషా వస్తుంది మధ్య మధ్యలో ఉంటుంది. సరే, ఏదో ఒకటి షేక్ జానీ పాషా, ఈయన మీద వచ్చింది ఎలిగేషన్ కాదు. యాక్చువల్గా అందరూ ఏమంటున్నారు అంటే, 6 ఏళ్ళు అతనితో ఉన్నావు కదా, ఇన్నాళ్ళు నీకు టైం సరిపోలేదా బయటికి రావడానికి, ఇప్పుడు ఎందుకు వచ్చావు బయటికి అనే వాళ్ళకి సిగ్గుండాలి కొంచెమైనా. కానీ అసలు విషయం ఏంటంటే, ఈ పిల్ల 14 ఇయర్స్ అప్పుడే అతనికి పరిచయం అయింది. అతనేం చేశాడు, దాని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పెట్టుకున్నాడు. డి జోడీ అప్పుడు పరిచయం అయింది, ఛాంపియన్స్లో అవకాశం ఇస్తానని చెప్పాడు. కానీ అసలు నీ స్కిల్స్ బాగున్నాయని చెప్పేసి, ఎందుకంటే మంచి క్లాసికల్ డ్యాన్సర్, కటక్ బాగా చేస్తుంది అమ్మాయి, నృత్య యువమణి అనే బిరుదు వచ్చింది అప్పట్లోనే చిన్నప్పుడే. ఆ గౌరవం ఇచ్చి ఆమెను సత్కరించారు. షీఈస్ ఎ వండర్ఫుల్ డ్యాన్సర్. ఈయన కూడా నాకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండు, అప్పటికే ఆయన దగ్గర సీనియర్ అసిస్టెంట్లు బోల్డ్ ఎంతమంది ఉన్నారు, ఈమెకు ఒక ఇంపార్టెన్స్. సరే పిల్ల కదా, ఏదో వచ్చింది అన్నట్టు మిగతా వాళ్ళు కూడా అడ్జస్ట్ అయ్యారు. అలాగే ఉంది, చిన్న అమ్మాయి వచ్చింది, పనిలో పెట్టుకున్నాడు. ఈయనకేంటంటే టీనేజర్స్ అంటే మోజు. గతంలో కూడా 2015లో ఒక కాలేజ్ అమ్మాయి మీద కూడా ఇలాగే పడితే 2019లో శిక్ష పడింది. 4 ఏళ్ళు సంతకాలకు వెళ్ళి వెళ్ళి వస్తూ ఉంటాయి. ఆ తర్వాత 2017లో ఈ పిల్ల నుంచి టీనేజర్స్ అండ్ మళ్ళీ ఫారినర్ డ్యాన్సర్లు వస్తారు కదా, వాళ్ళు ఇక్కడ 15,000-20,000 పనిచేస్తారు, వాళ్ళని ఇక్కడ నేను పెద్ద ఇది నాతో బాగుంటే నీకు అవకాశాలు బాగా వస్తాయని చెప్పి ఫారిన్ డ్యాన్సర్స్ అందరినీ వాడుకొని వాళ్ళకి పేమెంట్లు ఎక్కువ ఇప్పించేవాడు ప్రొడ్యూసర్ చేత. వీళ్ళకి 30,000 అండి, వీళ్ళు ఇంకా అద్భుతమైన డ్యాన్సర్లు అని. అదేంటే, లాస్ట్ టైం ఇట్లాంటి వాళ్ళకి నేనే వేరే సినిమాలో ఇంతే కదా ఇచ్చిందని ఆయనకు అనిపిస్తుంది. ఈయన ఇవ్వమన్నాడు కాబట్టి ఈయన ఈ అనుకుంటూ ఇచ్చేస్తారు. ఇది ఓవరాల్గా ఈయన వ్యవహారం. ఈ అమ్మాయి కొరియోగ్రాఫర్ అవ్వాలనేది ఆ పిల్ల ఆశ. డైరెక్టర్ అవ్వాలనుకున్నవాడు సీనియర్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా చేయాలి, సీఏ అవ్వాలనుకున్నాడు ఇంకో సీఏ దగ్గర ప్రాక్టీస్ చేయాలి, లాయర్ అవ్వాలనుకున్నాడు ఇంకో అడ్వకేట్ దగ్గర ప్రాక్టీస్ చేయాలి, డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ కూడా ఇంకో సీనియర్ కొరియోగ్రాఫర్ కింద ప్రాక్టీస్ చేయాలి. అంటే కొన్నాళ్ళు చేసి ఉండాలి, తర్వాత ఈ వీళ్ళు కొరియోగ్రాఫర్ అవుతారు. 5 ఏళ్ళైనా టైం పట్టుద్ది, ఓకే, వెయిట్ చేసింది హ్యాపీగా. ఈ 5 ఏళ్ళు ఈమె ఎలా కొరియో అంటే స్కిల్స్ నేర్చుకోవడం, అందరితో పరిచయాలు పెంచుకోవడం, ఈ కార్యక్రమంలో ఉండగా ఈయన ఈ ఖాళీ దొరికినప్పుడల్లా వచ్చి అక్కడ ఇక్కడ గిల్లేవాడు. ఆ పిల్లకి ఒళ్ళు మండి దూరం నెట్టేసేది, ఎలా పగ తీర్చుకున్నావు నువ్వు, అందరి ముందు తిట్టేవాడు ఆ పిల్లని. అలా అవమానించి బాగా ఇచ్చి అయినా సరే అడ్జస్ట్ అయింది. ఇంట్లో చెప్పొచ్చు గిల్లుతున్నాడు మాస్టర్ అని, కానీ రామ్మ మరి అలా గిల్లించుకునే చోట నువ్వెందుకు ఉండడం, ఇంటికి వచ్చేసే అంటారు. కానీ అలా రాలేదు. ఈమె కావాల్సింది ఏంటి, కొరియోగ్రాఫర్ అవ్వాలి అంతే కదా. భరించింది, దూరం పెడతా భరించింది. ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యే స్టేజ్కి వచ్చింది, సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. కార్డు రావట్లా, కార్డు ఉంటే కదా నువ్వు కొరియోగ్రాఫ్ చేయాలి, కార్డు ఇవ్వట్లా. 6.5 లక్షలు ఇస్తాను ఆ కార్డు ఇవ్వు, ఎవడి ఇవ్వట్లా. ఇబ్బందులు పెడుతున్నారు, రేపు రా ఎల్లుండ్రా, ఇదిగో చూస్తాం అదిగో చూస్తాం, మళ్ళీ ఎలక్షన్ వరకు ఆగాలి, ఈ మధ్య ఎవరికి ఇవ్వట్లేదు అది ఇది, ఏవో రీజన్స్. డబ్బులు ఇస్తానన్న కార్డు ఇవ్వట్లా, ఎందుకు అంటే జానీ మాస్టర్ ఇవ్వద్దు అన్నాడు. ఆయన వెనకాల ఎవరున్నారు, ఓ మహామహులు ఉన్నారు, ఉంటే ఇక్కడ నా దగ్గరే ఉండు, లేదా మానేసి వేరే కొరియోగ్రాఫర్ దగ్గర చేస్తావా, నేను చేయనివ్వను, నేను చెప్తే నేను ఎవడు చేర్చుకోడు, ఖచ్చితంగా నా దగ్గరే ఉండాలి. ఇట్లా వర్క్ అనే ఒక ఇది కింద ఆమెని చాలా చిత్రహింస పెట్టావు. ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యే స్టేజ్కి వచ్చినప్పుడేమో కార్డు ఇవ్వట్లా, పోనీ ఎవరి కార్డు మీద అన్నా సరే పని చేసుకుందామా అంటే డ్యాన్సర్లను ఇవ్వట్లా. నీ సినిమాకి నేను చేయొచ్చు కాకపోతే నాకు కార్డు లేదు, పలానైనా కార్డు మీద నేను పని చేయొచ్చు, కానీ డ్యాన్సర్స్ని ఇవ్వట్లా. ఆమె పనిచేసే సినిమాకి డ్యాన్సర్స్ ఎవరు వెళ్ళకూడదు. ఇన్ని రకాల హింస పెడితే చూసింది కట్టలు తెంచుకుంది. అన్ని వాట్సాప్ గ్రూపులలో నన్ను ఇలా హింస పెడుతున్నాడు అని సర్క్యులేట్ చేసింది. నేను బయటకు వచ్చి వాడి గురించి మొత్తం చెప్తా అని
ఆ విషయం ఆయన దాకా వెళ్ళింది. ఈ పిల్ల బయటకు వస్తే ఇప్పటిదాకా నేను సంపాదించుకున్న పేరు పరపతి మొత్తం పోతుంది, అండ్ నన్ను సస్పెండ్ చేస్తారు, జైలుకి వెళ్తే కెరీర్ పోతుంది, పేరు పోతుంది, నా పిల్లం పిల్లలు ఏమైపోవాలి ఏంటి చూశాడు. ఆమె ఎలాగూ మాట వినే స్టేజ్లో లేదు, ఎవరికో చెప్పుకోవడం ఎందుకని భార్యకి చెప్పుకున్నాడు. భార్య కూడా ఏం చేస్తుంది, వీడిని తన్నాలా లేకపోతే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలా, ఇప్పటిదాకా సంపాదించినంత ఒక్కసారిగా పోతుంది, మరేం చేయాలి, రేపు పిల్లలు ఎలా బతుకుతారు, సో ఏంటి నువ్వే సొల్యూషన్ చెప్పు, సరే ఆ పిల్లని పెళ్లి చేసుకో అంతే, ఏమన్నా దాంట్లో ఎట్లా నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు అని ఉంది, నేను చెప్తా ఆ పిల్లకి, మతం మార్చి పెళ్లి చేసుకుందాం, నాకేం ప్రాబ్లం లేదు, ఉందాం బాగానే ఉందాం, రేపటి రోజు నా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి నేను ఇలా ఉన్నా. ఇప్పుడు ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి మత మార్పిడి చేయాలి, ఒప్పించి నాకేం ప్రాబ్లం లేదు ఆయనను పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుంది, నువ్వు కొరియోగ్రాఫర్గా బాగుంటావు. సో ఇన్ని రాచకార్యాలు ఎలగబెడితే ఆమె ససేమిరా నో అనింది. నో అంటే నో అంటే నువ్వు మొత్తం కట్టెలు తెంచుకున్నాక ఇప్పుడు నువ్వు కాళ్ళబేరని రావడం ఎందుకు, ఇంకా అవసరం లేదు. ఇప్పుడు నన్ను టార్గెట్ చేస్తున్నారు, నన్ను పలానా హీరో టార్గెట్ చేశాడు, నన్ను వాళ్ళు నా మీద కుట్ర జరుగుతుంది, నీ పిండా కూడా జరుగుతుంది, నువ్వు చేసిన రాచకార్యమే కదా ఇక్కడి దాకా వచ్చింది. ఆ అమ్మాయి కూడా మొన్న కోల్కట్టా రేప్ కేసు చూసి జస్టిస్ అని చెప్పేసి తన ఇన్స్టాలో పెట్టుకుంది August 18th. అక్కడ ఆమె నామె ఊహించుకుంది, ఎందుకు అక్కడ ఆమె కూడా చిత్రవదకు గురయ్యింది, ఎలా పడితే అలా కొట్టించబడింది, చనిపోయింది. ఈమె చావలేదు అంతే, కానీ అక్కడ అనుభవించాల్సిన హింస అంతా పడింది. నిజమేనా సార్ ఏదైతే మీరు చెప్తున్న అమ్మాయి చిత్రహింసలు పడి, అది సెక్షువల్గా చిత్రహింసలు పడిందా, ఏదైతే వెళ్ళడం క్యారీ వ్యాన్కి వెళ్ళడం, అది చేయి ఇది చేయని చెప్పడం, చీ పోరా నేను చేయను అంటే ఈడ్చి ఒకటి పీకడం, అద్దానికి వేసి కొట్టడం రావడం, అంత మించి నువ్వేం చేస్తావు. ఇవి నువ్వు ఇన్నాళ్ళు రాజకీయాలు వెలగబెట్టినవి. స్టార్టింగ్లో సార్ అయిపోయింది సార్ ప్రాక్టీస్ వెళ్తున్నా, పడుకో ఇక్కడే, అవుట్డోర్ వెళ్ళడం, ఎక్కడ నీ రూమ్, నాకు ఆ టీ నాట్ వన్ ఇచ్చేందుకు ఇక్కడే పడుకో, ఇవి ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం, ఎలా పడితే అలా నలిపేయడం, ఇంట్లో చెప్పుకుంటే పని వద్దు అంటారు, నాకేమో ఇక్కడే ఏదో వెలగబెట్టాలని ఉంది, రేపటి రోజు కొరియోగ్రాఫర్ అయ్యాక వాడు అంత చూస్తా అనుకుంది, అంతే ఓపిక పట్టింది. ఇప్పుడు ఈమెలో, ఇప్పుడు ఈమె ఎలా అయితే కోల్కట్టా రేప్ కేసులో తన్ని తాను చూసుకుందో, ఈమెలో పూనమ్ కౌర్ తన్ని తాను చూసుకుంది. పూనమ్ కౌర్ కూడా ఇలాగే చాలా ఇబ్బందులు పడింది, కంప్లైంట్ ఇచ్చినా ఎవడూ తీసుకోలే ఫిలిం దాంట్లో, ఎందుకంటే ఒకరికొకరికి భయపడి తన ఎక్స్ ఖాతాలో ఎప్పటి నుంచో పెట్టుకునేది, అందరు చూసి యాప్ ఇచ్చింది అలాగే పెట్టుకుంటుందిలే అన్నారు. ఇప్పుడు ధైర్యం చేసి ఒకరు బయటకు వచ్చారు కాబట్టి పూనమ్ కౌర్ కూడా ఈమెను చూసుకొని ఆ 5-6 ఏళ్ళు చిత్రహింసలు పడి పేరు చెప్పింది, నేను కూడా చెప్పేస్తాను, త్రివిక్రమ్ పేరు చెప్పింది, నన్ను ఇలా చేశాడు ఇలా అన్నాడు అని. ఇది ఓవరాల్గా త్రివిక్రమ్ మీద జరిగింది ఇష్యూ. సో ఇప్పుడు చాలామంది ఏమని క్వశ్చన్ చేస్తున్నారంటే, ఏదైతే పూనమ్ కౌర్ గారు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఫిలిం ఛాంబర్కి, ఫిలిం ఛాంబర్కి ఒక పెద్ద హీరో మీద కంప్లైంట్ ఇచ్చారో, ఆ కంప్లైంట్ మీద ఫిలిం ఛాంబర్లో నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లాగా పూనమ్ కౌర్ మీద ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఎందుకు పెట్టలేకపోయారు అన్నట్టుగా చాలా మంది చెప్పాం కదా, ఆ పలానా హీరో ఎవరైతే ఉన్నారో ఆయన ప్రదర్శన అలా ఉంది అందుకని చెప్పి ఏం చేయాలి. అందుకే పూనమ్ కౌర్ ఇన్నాళ్ళు కూడా ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తా వచ్చింది, జరిగింది అది, పెట్టలేకపోయారు, ఓకే. ఇక వీళ్ళ ఆన్సర్ కూడా ఒకటి ఉంది, పూనమ్ కౌర్ ఎక్స్ ఖాతాలో చెప్పే బదులు ఇప్పుడైనా కంప్లైంట్ పెట్టవచ్చు, అప్పుడంటే తీసుకోలేదు, ఇప్పుడు తీసుకుంటారు, తమ్మారెడ్డి గారు తీసుకుంటారు కంప్లైంట్, హీ విల్ టేక్, అంతే, ఇప్పుడు తను పెడితే ఖచ్చితంగా తీసుకొని చర్యలకు పాల్పడతారు. ఇక కంప్లైంట్ అంటే గుర్తొచ్చింది, ఈ షేక్ జానీ పాషా మీద కంప్లైంట్, అది 0 FIR, ఎవరి మీద అయినా సరే మనము కంప్లైంట్ చేయొచ్చు, దగ్గరున్న పోలీస్ స్టేషన్లో 0 FIR తీసుకుంటారు, సంబంధిత పోలీస్ స్టేషన్కి అది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు వాంగ్మూలం ఇస్తే అక్కడ 5 FIR నమోదవుతుంది. ఇప్పుడు నార్సింగి పోలీస్ స్టేషన్కి కేసు షిఫ్ట్ అయింది, వాళ్ళు ఈ అమ్మాయి కాల్ చేసి రమ్మన్నారు, తను ఏదో అవుట్ ఆఫ్ లో ఉన్నా రాలేను అని చెప్పింది, అంటిల నల్లేసి పిల్ల వచ్చి వాంగ్మూలం ఇచ్చి దాంట్లో షేక్ జానీ పాషాని నిందితుడిగా చేరిస్తే తప్ప వీళ్ళు ఆయన్ని పిలిచి విచారణ జరపరు, ఆయన పిలిచి విచారణ జరిపి వీళ్ళు కన్విన్స్ కాకపోతే రిమాండ్కి తరలిస్తారు. ఓవరాల్గా జరిగేది ఇది. సో ఈ అమ్మాయి వచ్చి అక్కడ పెట్టాలి, అందుకే ఇప్పుడు ప్రజెంట్ ఆయన సేఫ్గానే ఉన్నాడు. అండ్ ఇప్పుడు ఈ కేసు గురించి మాట్లాడుకుంటే చాలామంది దీంట్లో అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గొడవని ఇక్కడ లాగండి. ప్రజెంట్ లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అంటే, చుట్టుపక్కల వాడు లీడర్ 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 అంటే నువ్వు లీడర్ అయిపోవు, లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి పుట్టుకతో వస్తాయి, లీడర్ అన్నవాడికే వస్తాయి. ఆ లీడర్ ఎలా ఉన్నాడో ఇప్పుడు చూపిస్తాను నేను.
ఒక అమ్మాయి ఎలిగేషన్ పాస్ చేసింది, ఆయన మాస్టర్, డ్యాన్స్ మాస్టర్, ఓకేనా. అల్లు అర్జున్తో పనిచేశాడు, పవన్ కళ్యాణ్కి ఇంకా అత్యంత సన్నిహితుడు, ఆయన పార్టీలో కూడా మెంబర్. ఎలిగేషన్ రాగానే వాడు మా వాడు కాదు, అబ్బాయి బాబాయి చిచ్చి మాకు సంబంధం లేదు, మా పార్టీ వాడు కాదు, మేము సస్పెండ్ చేసేస్తున్నాం అని చెప్పేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు, పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టారు. అదే అదే ఏదో దరిద్రాన్ని అయితే ఇంచే కొంచెమే చేసింది, అంత చేయలా. అంటే వెంటనే స్పందించారని చాలా జన సైనికులు ఏమని చెప్తున్నారంటే, ఏదైతే జానీ మాస్టర్ మీద చిన్న అలిగేషన్ వచ్చింది, ఇట్స్ నాట్ ఓ అది ప్రూవ్ కూడా కావలేదు, అలిగేషన్ వచ్చింది. అవును. సో వెంటనే పార్టీ అనేది స్పందించి ఏదైతే జానీ మాస్టర్ని జనసేన కార్యక్రమాలకి దూరంగా పెట్టారని అఫీషియల్ గా స్పందించారు. చాలా గొప్ప పని చేశారు ఈ జనసైకులు అందరూ. అందుకే చెప్తున్నా వీళ్ళ మైండ్ అలాగే ఉంటది. లీడర్ అనేవాడు అలా ఆలోచించాడు ఎప్పుడు, ఆ లీడర్ కి ఆలోచన ఉంటే వీళ్ళు అలా తయారవ్వరు కదా. లీడర్ అనేవాడు ఎలా ఉంటాడంటే, అల్లు అర్జున్ ఎగ్జాంపుల్ తీసుకో, ఫస్ట్ ఆ అమ్మాయి ఎవరో కనుక్కున్నారు, అమ్మాయికి న్యాయం జరగాలి. ఇప్పుడు అమ్మాయికి ఏమైంది ఫస్ట్, సరే జానీ పాషా వేధించాడా హింసించాడా తర్వాత సంగతి, ఫస్ట్ ఆ పిల్ల మెయిన్ ఏంటి ప్రాబ్లం ఏంటి, తిరిగిన కార్డు ఇవ్వట్ల, ఫస్ట్ ఆమె కార్డు ఇప్పించండి, తర్వాత ఆమెకి ఏ సినిమా అయితే ఆమె ఒప్పుకుందో అఫీషియల్గా అందులో ఆమెను పని చేయించుకోండి, ఆమెకు డాన్సర్లను కూడా ఇవ్వండి, నెక్స్ట్ ఆమె చేసిన ఎలిగేషన్ కరెక్టా రాగా తర్వాత చూద్దాం. నీకు అర్థమైంది కదా సిట్యువేషన్. బాధిత అమ్మాయికి అండగా ఉండాలి ఒక లీడర్ అనేవాడు, పైగా డిప్యూటీ సీఎం హోదాలో ఉండి తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి కూడా చేతుల్లో పెట్టుకుంటే సరిపోదు, లీడర్షిప్ క్వాలిటీస్ అలా రావు. అర్థమైందా? ఫస్ట్ నేనున్నాను ఆ అమ్మాయికి అని ఒక ఆమోదపత్రం ఇవ్వు, లేదా నిలబడు అండగా, ఫస్ట్ అమ్మాయి కాబట్టి. నెక్స్ట్ ఆ తర్వాత ఆ తల్లిదండ్రులకి, మీ పాపకి నేను అండగా ఉంటాను, మీరు టెన్షన్ తీసుకోకండి అని చెప్పు, ఎందుకంటే ఆ పిల్ల ఎలిగేషన్ సెక్షువల్ ఎలిగేషన్, రేపు ఆ పిల్లకి పెళ్ళి అవ్వదు. అర్థమైందా? నేను ఇలా నన్ను ఇలా చేశారని బయటకు వచ్చిన అమ్మాయి, అట్లాంటి అమ్మాయి బాధితురాలు కాబట్టి అండగా నిలబడు. తరువాత ఏం జరిగిందో తెలుసుకో, అప్పుడు నిజంగా మీ ఓడిది తప్పు ఉంటే శిక్షించు, లేదా ఆ పిల్లదే తప్పు ఉంటే ఆ పిల్లనే శిక్షిద్దాం, నష్టమేం లేదు. అది లీడర్. నీకు అర్థమైపోయిందా ఇప్పుడు నేను చెప్పేది? ముందు ఎలిగేషన్, అమ్మో మావిడి మీద ఎలిగేషన్, రేపు మనం ఎక్కడ దొరుకుతాము అని చెప్పి, మావిడి కాదు వాడిని దూరం పెట్టండి, సరిపోయింది. అది కాదమ్మా లీడర్షిప్ క్వాలిటీస్. ఇప్పుడు అన్నావు కదా జన సైనికులు ఏమన్నారు అంటే, వాళ్ళు ఏమి అనాల్సిన అవసరం కూడా లేదు, ఆ అన్నది వినాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ ఆ పిల్లకు అండగా నిలబడాలి, వీళ్ళందరూ ఒక అన్నదమ్ములు లాగా. ఆ తరువాత షేక్ జానీ పాషా చేశాడా లేదా, ఇది ఎలిగేషనా రాంగా రైటా అని ఫస్ట్ ఒక అమ్మాయి బాధపడుతుంది కదా, అమ్మాయి గురించి ఆలోచించండి. అల్లు అర్జున్ చేసిన పని అది. ఏం చేశాడు? ఆ అమ్మాయికి నేను నా సినిమాలో ఛాన్స్ ఇస్తాను, నా ప్రతి సినిమాలోనూ నేను ఛాన్స్ ఇస్తాను. అలాగే ప్రతి సినిమాలో అని చెప్పలేదు, గీత ఆర్ట్స్లో ఛాన్స్ ఆయన అల్లు అర్జున్ నెక్స్ట్ నా ప్రతి సినిమాలో అమ్మాయికి ఛాన్స్ ఇస్తాను అని చెప్పాడు. ఓకే. ఆ తర్వాత అలాగే మా గీత ఆర్ట్స్ బ్యానర్లో కూడా ఈమె హ్యాపీగా పనిచేసుకోవచ్చు. రెండు ఆఫర్లు, ఒకటి తన ప్రతి సినిమా నెక్స్ట్ చేసే ప్రతి సినిమాలు ఈ అమ్మాయికి ఆఫర్ ఉంటుంది, యాజ్ ఏ కొరియోగ్రాఫర్లానో లేక ఒక సాంగ్ ఇవ్వడమో. తన యాక్ట్రెస్ కూడా సినిమా చేసింది యదారాజ తదా ప్రజా హీరోయిన్గా, అఫ్కోర్స్ అలానో చిన్న క్యారెక్టరో లేకపోతే స్పెషల్ సాంగో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నా ప్రతి సినిమాలోనూ ఆ పిల్లకి నేను ఛాన్స్ ఇస్తాను. అలాగే మా బ్యానర్ ఒకటి ఉంది, మా సొంత బ్యానర్, మా నాన్నకు కూడా చెప్తాను, గీత ప్రొడక్షన్స్లో కూడా తను హ్యాపీగా పనిచేసుకోవచ్చు. అక్కడ నాలుగు సినిమాలు చేసినట్టే తర్వాత తను స్టార్ కొరియోగ్రాఫర్ అయిపోతుంది. ఇది ఓవరాల్గా జరిగింది. సో లీడర్ అనేవాడు ఇలా ఉంటాడు. అండ్ ఇట్లాంటి వాళ్ళు జనం చేత ఎన్నుకోబడ్డు వాళ్ళు రాజకీయాల్లోనూ ఉండరు, కానీ ఏదన్నా ఊరు వెళ్తే మాత్రం అందరు వచ్చేస్తారు చూడ్డానికి జస్ట్. అవునా? వెంటే తిప్పుకోరు జనాల్ని, ఎక్కడ పడితే అక్కడికి, ఎక్కడ పడితే అక్కడికి, పోలీస్ స్టేషన్తో పోలీస్ స్టేషన్కి, ధర్నా జరిగితే ధర్నాకి, మొత్తం జనాల్ని వేసుకొని వెళ్ళరు. మనం సింగిల్గానే వస్తే జనాలు అక్కడ నుంచి వస్తారు, దాన్ని లీడర్స్ అంటారు. సో ఇప్పుడు ఈ విషయంలో షేక్ జానీ పాషాని వీళ్ళు ఏం చేశారు, పార్టీ కార్యకలాపాలకి దూరంగా పెట్టాము. ఎవరికి తెలుసు సాయంత్రం మీరిద్దరు కలిసి మందు కొట్టి చీర్స్ కొడతాను, తెలియదు కదా. ముందు అమ్మాయి కదా న్యాయం జరగాలి, ఆ పిల్లకి కదా ఏదో ఒకటి జరగాలి. ఎవడు స్పందిస్తున్నాడు? నో, జీరో. అది సంగతి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో సరే అల్లు అర్జున్ స్పందించాడు. ఈ అల్లు అర్జున్ ఇంకో రకమైన టార్గెట్, మొన్న పుష్ప సినిమాలో కేశవ కూడా ఒక అమ్మాయి చావు కారణమయ్యాడు కదా, మరి అతన్ని పట్టించుకోని నువ్వు, ఇతన్ని ఎందుకు అంత ఇదిగా పట్టించుకుంటున్నావు అని. అతన్ని పట్టించుకున్నాడో లేదో నీకు తెలుసా? తెలియదు. ఎందుకు? కేశవ అనేది ఒక చిన్న క్యారెక్టర్ కాబట్టి ఆయన గురించి పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పెద్ద విషయం, ఎవడికి తెలియదు అది. అంటిల్ అండ్ అన్లెస్ ఎవరో కవర్ చేస్తే తప్ప. జానీ మాస్టర్ అనేటైనా ఒక రేంజ్కి ఎదిగాడు, పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్నాడు కాబట్టి ఆయనది మోతాదు పెద్దది.
కాబట్టి అందరికి తెలిసేలాగా వచ్చింది. అండ్ ఇప్పుడు వీళ్ళు అడగాల్సింది అల్లు అర్జున్ని కాదు, సాయిధరమ్ తేజ్ని అడగాలి. ప్రణీత్ హనుమంతు ఏదో చేస్తే వెంటనే స్పందించి స్పందించి స్పందించావు కదా, నిన్ను చూసి మీతో వాళ్ళు కూడా స్పందించారు కదా, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు స్పందించవే అని చెప్పి ఈయన్ని అడగాలి. అంటే నీకు అది హెల్ప్ అవుతుంది అనుకుంటేనే స్పందిస్తావా, మామూలు విషయాలకు నువ్వు స్పందించావా అని ఇక్కడ అడగాలి. వీళ్ళు రాంగ్ స్టే గై దగ్గరికి వెళ్ళి రాంగ్ అడిగారు. సో ఓవరాల్గా ఇది కేసు ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. అండ్ ఝాన్సీ గారు ఎందుకు ఇనిషియేటివ్ తీసుకున్నారు అంటే ఫస్ట్ అది ఇక్కడే తెగుద్దేమో అనుకున్నారు, కానీ ఈమెకు జరిగిన అన్యాయము ఇక్కడ తెగొట్టేది కాదు. అండ్ వర్క్ అనే ఒక ఇదితో తను ఎప్పటి నుంచో శారీరకంగా మానసికంగా చిత్రవదకు గురై హింస పడుతూనే ఉంది. అండ్ ఇప్పుడు షేక్ జానీ పాషా మీద వీళ్ళు పెట్టినటువంటి కేసులు, అత్యాచారం కేసు పెట్టారు, బెదిరించాడు అనే కేసు పెట్టారు 506, గాయపరిచాడు అనే కేసు పెట్టారు. పెట్టాల్సిన కేసుల గురించి మర్చిపోతున్నారు. నువ్వు నెంబర్ వన్, ఆ పిల్లని పనిలో పెట్టుకున్నప్పుడు తను ఒక మైనర్, నువ్వు పనిలో పెట్టుకున్నావు, నువ్వు అవకాశం ఇస్తే అది వేరే విషయం, ఆమె స్టార్ కిడ్ అయిపోతుంది, స్టార్ డాన్సర్ అయిపోతుంది, ఇంకేదో అయిపోతుంది. నువ్వు పనిలో పెట్టుకున్నావు, అండర్ యూ యాజ్ అన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పెట్టుకున్నావు నువ్వు. సో చైల్డ్ లేబర్ యాక్ట్ కింద చాలా తప్పది, నువ్వు ఆ పిల్లని అలా ఆ వయసులో నువ్వు పనిలో పెట్టుకోవడానికి వీల్లేదు. నెక్స్ట్, ఆమె మైనర్గా ఉన్నప్పుడే నువ్వు ఆమె మీద చేసావు, ఇది ఫోక్సో యాక్ట్ కిందకి వస్తుంది. నెక్స్ట్, మతం మార్చుకుంటే కానీ పెళ్లి చేసుకోలేను అన్నావు, అది మళ్ళీ నీకు లవ్ జిహాద్ కిందకి వస్తుంది. ఇన్ని ఉన్నాయి ఇప్పుడు ఈయన మీద పెట్టాల్సినవి. సో వీళ్ళు రాంగ్ కేసులు పెట్టారు యాక్చువల్గా చెప్పాలంటే, అవేవో పిచ్చి సెక్షన్స్, దాన్ని అవి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కోర్టులో ఈజీగా బెయిల్ వచ్చేస్తాయి వాటికి, ఏదో రకంగా వీళ్ళు కష్టపడితే ఏదో ఏమన్నా చేస్తే, కొంచెం పెద్ద 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 లాయర్లు ఉంటారు కదా, తలపండిన లాయర్లు అలా పెట్టుకుంటే వచ్చేస్తాయి కేసులు బెయిల్. కానీ ఇవి వీళ్ళ మీద పెట్టాల్సిన అసలు కేసులు అన్నమాట. సార్, ఇప్పుడు రాయబేరానికి అమ్మాయిని అప్రోచ్ అవుతున్నారని చాలామంది అంటున్నారు. ఆ అమ్మాయి కాకపోతే అమ్మాయి వెనక్కి తగ్గట్లేదు, ఏదో ఫేస్ టు ఫేస్ తేల్చుకుందానంటే చూస్తున్నారని ఆ అమ్మాయి చెప్తుందని చాలామంది అంటున్నారు. నిజంగా జానీ మాసం రాయబేరానికి అమ్మాయిని అప్రోచ్ అయ్యారు అంటే ఇండస్ట్రీలో పెద్దల్ని అమ్మాయిని అప్రోచ్ అయ్యి కేసుని వాపస్, బలవంతంగా కేసుని వాపస్ తీసుకోమని ఆ అమ్మాయిని చాలామంది ఫోర్స్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇది నిజమేనంటారా? నిజమే, చచ్చినా తను తీసుకోదు. ఓకే, తీసుకోకూడదు కూడా. ఆమె కావాలంటే అందరూ మద్దతుగా ఉంటారు. తను చచ్చినా తీసుకోవద్దు, తన వేలో తను వెళ్ళాలి అంతే. వెళ్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయి, ఇంకా బోల్డంతమంది బయటకు వస్తానే ఉంటారు. సార్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జానీ మాస్టర్ వెనక ఎవరెవరు ఉన్నారు, పెద్ద పెద్ద తలకాయలు ఎవరైనా ఉన్నారు? ఎవరు ఉంటాడు, పెద్ద తలకాయలు పనికి మేళ తలకాయలు ఇవే ఉంటాయి, ఇంకెవరు ఉంటారు? ఆయన నాకు పొలిటికల్ సపోర్ట్ ఉంది తెలుసా, నాకు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద తలకాయల సపోర్ట్ ఉంది తెలుసా అని చెప్తున్నారు కదా, ఆ తలకాయలే ఉంటారు. సార్, ఇంకోటి ఏంటంటే పొలిటికల్ యాంగిల్ వైపు ఇప్పుడు జానీ మాస్టర్ గారు జనసేన పార్టీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయనకి జనసేన పార్టీకి ప్రత్యర్థి ఎవరంటే ఇప్పుడు వైఎస్ఆర్ సిపి అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళు కావాలని ఒక అమ్మాయిని టార్గెట్ చేసి అమ్మాయిని జానీ మాస్టర్ వైపు నెట్టారని చాలామంది ఆరోపణలు వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీలో ఇంతమంది కొరియోగ్రాఫర్ ఉండగా జానీ మాస్టర్ని ఎందుకు టార్గెట్ చేశారు, ఎందుకంటే ఆయన జనసేన పార్టీలో ఉన్నాడు, ఒక కీలకంగా పాత్ర పోషించాడు, ఆయన జనసేన పార్టీకి ఒక సాంగ్ కొరియోగ్రాఫర్ చేశాడు కాబట్టి. అండ్ ఈవెన్ ఇంకొక ఇండియా స్టైల్ ఒక అవార్డు వచ్చింది కాబట్టి. సో అందుకనే జానీ మాస్టర్ని టార్గెట్ చేశారని చాలామంది అంటున్నారు. ఇది నిజమేనంటారా? ఇంత బతుకు బతికి జానీ మాస్టర్నే టార్గెట్ చేయాలి వీళ్ళు? జనసేన పార్టీలో వాడు ఎంత, ఆఫ్టర్ ఆల్ పార్టీ గురించి మాట్లాడుకుందాం, సరే ఇండస్ట్రీ కొరియోగ్రాఫర్గా ఆయన పెద్ద ఏదో ఉన్నాడులే పొజిషన్లో, అలా తీసుకుంటే దిగ్గజమే. జనసేన పార్టీని టార్గెట్ చేయాలంటే వీడెవడో టార్గెట్ చేయాలంటే వాడు ఎంత, అసలు పార్టీకి వాడు ఎంత ఆఫ్టర్ ఆల్? అంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాదు, ఓ కార్యకర్త కాదు, మహా అంటే ఓ పాట రాసి రెండు గంతులు వేసి తిరిగాడు అంతే, దట్స్ ఆల్. టార్గెట్ చేయడం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయొచ్చు, ఏ పవన్ టార్గెట్ చేయడం పెద్ద రిస్క్? ఆయన టార్గెట్ చేయడం చాలా పెద్ద రిస్క్ అనుకుంటే వెనకాల ఉన్న ఎవడో ఉన్నా టార్గెట్ చేయ, నువ్వు అన్నట్టు చేయొచ్చు. పవన్ టార్గెట్ చేయడం పెద్ద రిస్కా, పెద్ద విషయమా చెప్పు. ఆయన మీద కూడా బోల్డన్ ఎలిగేషన్లు ఉన్నాయి, మరి అట్లాంటప్పుడు డైరెక్ట్ పూనం కవర్తోనే వీళ్ళు మంతనాలు జరిపి పవన్ కళ్యాణ్ మీద అటాక్ చేయించవచ్చు కదా. అడ్రస్ లేని ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆమెను హైలైట్ చేసి ఇంకో అడ్రస్ లేని వాడు మీదకి పంపడం ఎందుకు, అవసరం ఏంటి? సింపుల్గా చెప్పాలి అండి. ఆల్రెడీ లైమ్ లైట్లో ఉన్న పూనం కౌర్తో వాళ్ళు మంతనాలు చేయొచ్చుగా, ఆమె కూడా సహకరిస్తుందిగా. ఆమె ఎలాగో ఎంత కాదనుకున్న కరాక్కండిగా పవన్కి యాంటీయే కదా. అది పనికి మాలిన ఆలోచనలు ఇవన్నీ, ఊరికే అలా పెడతారు అంతే తప్ప, జస్ట్ ప్రతి విషయం జరిగింది ఏదో విషయంలో దీని మీద కూడా బురద జల్లితే సరిపోతుంది అన్నట్టుగా జరిగిన చర్య ఇది అంతే, అంతమించి ఇంక ఏమీ లేదు. వాళ్ళకి టార్గెట్ అంటే వీడంతా ఆఫ్టర్ ఆల్ పార్టీకి అందులో టార్గెట్ అంటే బోల్డంత మంది ఉన్నారు, మళ్ళీ ఎమ్మెల్యేలు ఉన్నారు బోల్డంత మంది ఫ్రెష్ ఫేసెస్ ఎమ్మెల్యేలు, వాళ్ళకి ఏబీలు అంటే కూడా ఇట్లుంటారు, వాళ్ళని కూడా టార్గెట్ చేయొచ్చుగా.
మొన్న ఇద్దరు షెటిల్ వచ్చారు పిచ్చి షెటిల్ బయటికి అల్లు అర్జున్ మీద తిట్టడానికి, నాలెడ్జ్ లేని గాడిదలు. వాళ్ళని టార్గెట్ చేయొచ్చు కదా, ఎంత వాళ్ళు ఆఫ్టర్ ఆల్ చెప్పాలి అంటే. మరి విజ్ఞాన్ గారు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు జానీ మాస్టర్ గారి మీద ఏదైతే కేసు ఫైల్ అయిందో అది నిజంగా ప్రూవ్ అయితే కనుక ఇండస్ట్రీలో జానీ మాస్టర్ పరిస్థితి ఏంటి? ఇప్పుడే జానీ మాస్టర్ పరిస్థితి ఇప్పుడే చెప్తా. ఆల్రెడీ సస్పెండెడ్ ఫ్రమ్ కొరియోగ్రాఫర్స్, తను ఇంకా సినిమాలు చేయడు, ఇక మీద అవకాశాలు కూడా ఉండవు, మూటాముళ్ళ సర్దుకొని వెళ్ళిపోవాల్సిందే ఇప్పుడే. ఇక ప్రూవ్ అయినా కాకపోయినా ఇప్పుడే వెళ్ళిపోవాల్సి. అంటే ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా, ప్రూవ్ అవ్వలేదు అంటే మా చట్ట ప్రకారం ప్రూవ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఆ 2015లోనే ఒక పిల్లని గోకితే 2019కి వచ్చింది అది శిక్ష. అంటే ఆయన చేయనట్ట, ఆ మూడేళ్ళు నాలుగేళ్ళు ఆయన ఏం చేయనట్ట, ఆయన నిర్దోష. అట్లా ఏం లేదు, ఈ పిల్ల వైపే అందరూ ఉన్నారు. తను చేశాడు 100% ఇది, తనకి శిక్ష పడుద్ది. అండ్ ఇక వీడి గురించి ఇక్కడ నుంచి ఇండస్ట్రీలో కూడా ఎవడు మాట్లాడుకోడు. ఫస్ట్ మాస్టర్ అనే పదాన్ని కూడా తీసేయండి, షేక్ జానీ పాషా గురించే మాట్లాడుకోండి. వీడి గురించి ఇంక ఇండస్ట్రీలో ఎవడు కూడా మాట్లాడుకోడు, ఆ స్థాయిలో కూడా ఉండడు. ఇంకా ఇంకా ఇట్లాంటి వాళ్ళని బోల్డంత మందిని బయటికి తీసే పనిలోనే ఉన్నారు అందరూ. ఇంకా అమ్మాయిలు బయటికి రావాలి, మిగతా వీళ్ళ విషయాలు కూడా చెబితే ఇంకెంతమంది బయటకు వస్తారో చూడాలి. సో ఇంకోటి ఏంటంటే, ఇదే జానీ మాస్టర్ ఇష్యూ ఏదైతే ఉందో ఇది చాలా, ఇది వన్ ఆఫ్ ది పార్ట్ ఇండస్ట్రీలో ఇలాగే పెద్ద తలకలు కానీ చిన్న తలకలు కానీ చాలామంది చాలా రకాలుగా వాడుకున్నారు. అవి ఏం బయటికి రాలా, దొరకనప్పుడే దొరికితే దొంగ అని ఏదైతే సామెత ఉందో అది యూస్ చేస్తున్నారు. ఇప్పుడు జానీ మాస్టర్ దొరికాడు కాబట్టి నేను ఇలా ఉన్నాడు, లేకపోతే ఇంకా దొరకని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు దొరలు. సో వాళ్ళందరినీ బయటికి తీసుకురండి అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇంకా చాలామంది ఉన్నారు కదా మీ మీ అనాలిసిస్ ప్రకారం? బోల్డ్ అంతమంది ఉన్నారు, ఉన్నారు. అమ్మాయిలు బయటికి వస్తే గానీ అసలు విషయాలు బయటికి రావు, వాళ్ళు చెప్పాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.